हेलो फ्रेंड्स, वेलकम टू मिर्ची मैंगो स्टाइल। ना पेरु स्वाति। ई रोज मनं रव्व केसरी एला तयारु चेयालो चूद्दामंडी। सो रव्व केसरी कोसम मुंदुगा ओक बांडी पेट्टुकोनी अंदुलो 2 टेबल स्पून्स आफ् नेय्यि अन्नदि वेयाली। नेय्यि अन्नदि वेसिनट्लयिते मंचि टेस्ट वस्तुंदंडि। मीरु नेय्यि प्लेस लो आयिल अन्ना वाडोच्चु। सो कानी नेय्यिकि वच्चिन टेस्ट रादन्नमाट। सो इला नेय्यिलो मनं मुंदुगा कोद्दिगा जीडिपप्पु, అలాగే కొద్దిగా ఇవి ద్రాక్ష, ఎండు ద్రాక్ష, అలాగే కొద్దిగా బాదం పప్పు కూడా వీలైతే అన్నీ కలిసి ఇలా ఫ్రై చేసుకోవాలి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు। సో ఇలా మొత్తం ఫ్రై అయిన తర్వాత వీటిని పక్కకు తీసి పెట్టుకోవాలండి। మొత్తం ఆయిల్ ఇది ఘీ ఏది అంటకుండా మొత్తం వీటిని ఒక సైడ్ ప్లేట్లో తీసి పెట్టుకోవాలి। సో నెక్స్ట్ మనము ఇదే ప్లేట్లో మీకు వీలైతే ఇంకొంచెం ఎక్కువ నెయ్యి అన్నది వేసుకోవచ్చు, లేదంటే అదే 2 స్పూన్స్ నెయ్యితో మీరు రవ్వ అన్నది వేపుకోవాలి। ఇది సూజీ అండి, బొంబాయి రవ్వ అంటాం కదా। సో బొంబాయి రవ్వతో చేసినట్లయితే మనకు రవ్వ కేసరి అన్నది చాలా టేస్టీగా వస్తుంది, స్మూత్గా కూడా ఉంటుంది। సో అందువల్ల బొంబాయి రవ్వతో ఈ కేసరి అన్నది చేస్తున్నాను। సో అలా రవ్వ వేపుకొని పక్కకు తీసుకున్న తర్వాత మనం అదే బాండీలో కొద్దిగా వాటర్ అనేది యాడ్ చేసుకోవాలండి। 2.5 అంటే ఇక్కడ 2.5 కప్పుల నీళ్ళన్నవి యాడ్ చేశాను। ఇందులో కొద్దిగా ఫుడ్ కలర్ అండి, మీ దగ్గర రెడ్ కానీ ఎల్లో కానీ ఉంటే ఫుడ్ కలర్ కూడా వేసి మరిగించినట్లయితే ఫుడ్ కలర్ అనేది మనకు స్మెల్ రాకుండా ఉంటుంది। సో ఇలా మొత్తము మరుగుతూ ఉన్నప్పుడు మనం ముందుగా వేయించుకున్న రవ్వ ఉంటుంది కదా, అది కూడా ఇందులో వేసి ఎక్కడ మనకు గడ్డ కట్టకుండా వీటిని కలుపుతూనే ఉండాలండి। రవ్వ తొందరగా గడ్డ కట్టే ఛాన్స్ ఉంటుంది। సో అందువల్ల మనం ఎక్కడ ఇది లంప్స్ అనేవి లేకుండా మొత్తం స్మూత్గా ఇలా కంటిన్యూగా స్టీర్ చేస్తూనే ఉండాలి। అలా చేసినట్లయితే మనకు ఎక్కడ మనకు ఉండలన్నది రాకుండా రవ్వ అన్నది చాలా స్మూత్గా మొత్తం వేగుతూ ఉంటుంది। సో ఇలా మొత్తం కలిపిన తర్వాత ఒక 2 మినిట్స్ లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి। సో లో ఫ్లేమ్లో ఫ్రై అయిన తర్వాత మళ్ళీ ఒకసారి కంటిన్యూగా స్టీర్ చేస్తే ఇలా మొత్తం రవ్వ దగ్గర పడి ఉంటుంది, చూసారా। సో ఇలా మొత్తం రవ్వ దగ్గర పడినప్పుడు ఇందులో 1 కప్ అనేది షుగర్ అండి। సో మీ టేస్ట్ని బట్టి 1 కప్ కానీ 1.5 కప్ కానీ మీరు యూస్ చేసుకోవచ్చు। సో మీకు స్వీట్ ఎక్కువ కావాలంటే 1.5 కప్ కూడా యూస్ చేయొచ్చు। సో ఇలా మొత్తం షుగర్ వేసి ఇలా బాగా మొత్తం షుగర్ అంతా మెల్ట్ అయ్యే వరకు మనం కలుపుతూ ఉండాలి। సో షుగర్ మొత్తం మెల్ట్ అయిన తర్వాత మనకు రవ్వ కన్నది పట్టుకుని అది మంచి టేస్ట్ అన్నది వస్తుంది। సో ఇలా మొత్తం మిక్స్ చేసుకోవాలండి। మీకు వీలైతే ఇక్కడ ఇంకొద్దిగా మీరు ఆయిల్ కానీ నెయ్యి కానీ వేసుకోవచ్చు। సో కొద్దిగా నెయ్యి కూడా వేసినట్లయితే ఇంకా ఎక్కువ అది టేస్ట్ అన్నది వస్తుంది, లేదంటే స్కిప్ చేయొచ్చు। సో ఇలా మొత్తం ఈ రవ్వ కేసరి అనేది దగ్గర పడేంత వరకు మనం స్టీర్ చేస్తూనే ఉండాలి। ఒక 5 మినిట్స్ మనము మీడియం ఫ్లేమ్ మీద ఫ్రై చేసినట్లయితే సో మనకు రవ్వ కేసరి అనేది రెడీ అవుతుంది। ఇప్పుడు ఇందాక మనం వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ ఉంటాయి కదా, సో అవి మొత్తం యాడ్ చేసి ఫైనల్గా కొద్దిగా ఇలాచీ పౌడర్ కూడా వేయించండి। ఇలాచీ పౌడర్ వేసినట్లయితే మంచి స్మెల్ వస్తుంది కదా। సో ఇలా మొత్తం 5 మినిట్స్ కలిపిన తర్వాత మనకు రవ్వ కేసరి అనేది రెడీ అవుతుంది। ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి।